ఇక్కడ జగన్కు అక్కడ శర్మిలకు మద్దతు ఎలా ఇస్తారని చాలా మంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారని శర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని విజయమ్మ అన్నారు. అంతే కాక ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఇక కొనసాగలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తన కూతురుకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తల్లిగా జీవితకాలం ఇద్దరికి అండగా ఉంటానని విజయమ్మ చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ ప్రకటించారు. ఇంకా దీనికి సంబంధించి మన గురించి మనతో మాట్లాడడానికి బండా శ్రీనివాసరావు గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ మనకి లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి, విజయమ్మ రాజీనామాను ఎలా చూడొచ్చు, దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? కారణాలన్నీ కూడా ఆవిడ తమ ప్రసంగంలో చెప్పేశారు కదా. కారణాలు ప్రకటన చేయడానికి ఏ కారణాలు ఉద్దరపరిచాయనేది విజయమ్మ గారు చాలా స్పష్టంగా స్ఫుటంగా ఏమాత్రం సందేహాలకు తావు లేని విధంగా చాలా సుదీర్ఘమైన ప్రసంగంలో చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి చూసినప్పుడు ప్రజాస్వామ్యానికి కొన్ని పద్ధతులు విధానాలు ఉంటాయి. రెండు పార్టీలకి ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాల్లో గౌరవ అధ్యక్షురాలండి, మామూలుగా అధ్యక్షురాలండి, లేదా దాంట్లో సభ్యత్వం తీసుకోవడం కానీ అనేది ఒక పద్ధతి కాదు, ఒక ప్రిన్సిపల్ ప్రకారం చూసినప్పుడు కాదు. బహుశా ఈనాడు బట్టి జరుగుతున్న దానికి, దాని మీద వస్తున్న విమర్శలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఆవిడ ఈ వేదికను ఉపయోగించుకున్నారని చెప్పి అనుకోవాలి. శ్రీనివాస్ గారు, షర్మిల కోసమే విజయమ్మ వైసీపీకి రాజీనామా చేసిందంటారా? ఆవిడ మాట ఏమాత్రం దాచుకోలేదు కదండి, భేషజనం లేకుండా మాట్లాడారు కదా. ఆ ఒక్క విషయంలో ఆవిడ అక్కడ తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తోంది, ఆడబిడ్డ ఒంటరిగా చేస్తోంది, ఇక్కడ కొడుకు తను అనుకున్నది సాధించి ముఖ్యమంత్రి అయి పరిపాలన చేస్తున్నాడు కనుక ఈనాడు బట్టి ఇక్కడ పన్నాడు నేను కొడుకు అండగా ఉన్నాను, ఇప్పుడు కూతురికి అండగా ఉండడానికి ఒక తల్లిగా నేను అటు వెళుతున్నాను. ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది, ప్రభుత్వం వచ్చేసింది, రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నటువంటి పథకాలన్నీ కొడుకు అమలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలే ఆయన చూసుకుంటారు, ప్రజలే చూసుకోవాలని చెప్పి నా బిడ్డను అప్పచెప్తున్నానని చెప్పి అక్కడ అప్పగింతలు పెట్టారు కదా. అప్పగింతలు పెట్టిన తర్వాత ఇక్కడ నేను కూతురు విషయమే చూసుకుందామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పారు. సరే, ఏదైనా కొంత ఆలస్యంగా జరిగినా కూడా ఇది చాలా మంచి పద్ధతి అండి. ఒక ఏంటంటే కుటుంబంలో ఏదైనా చేయొచ్చు కానీ రాజకీయ పరంగా చూసినప్పుడు ఏంటంటే రెండు పార్టీలకు ఒకే వ్యక్తి ఒక అధ్యక్షురాలుగా గౌరవ అధ్యక్షురాలుగాను ఏదో ఉంటాం అనేది అంత సమంజసం కాదు. కనుక ఈ ఆ పద్ధతిలో వస్తున్నటువంటి అనేక విమర్శలు కూడా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. వాటన్నిటికి బహుశా నేను అనుకోవటం భరతవాక్యం పలకాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనుకోవాలి. జగన్ కి షర్మిలకి మధ్య గ్యాప్ రాకుండానే ఆవిడ నిర్ణయం తీసుకున్నారంటారా? ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఏమి జరిగింది పెద్ద ప్రజలకి పట్టాల్సిన అవసరం లేదండి. ప్రతి కుటుంబంలో కూడా ఏవో కొంత అభిప్రాయ భేదం, కలిసి ఉన్న కుటుంబాల్లో కూడా కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు, తల్లికి తండ్రికి, కొడుకు తండ్రికి, లేకపోతే తల్లికి కూతురికి, రకరకాలు ఉంటాయి. అవి రాజకీయ పరమైనటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి, అవి లేనప్పుడు కష్టం కదా. ఇప్పుడు వాళ్ళు షర్మిల గారు పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టారనుకోండి అనుకుందాం, అప్పుడు తప్పనిసరిగా ఇది రాజకీయ పరమైన విభేదాలు కూడా ఉన్నాయి, ఒక కుటుంబ బాధ కుటుంబ సంబంధించినవి కాదు అని చెప్పి మనం చెప్పడానికి వీలుండేది. అలా కాకుండా వేరే రాష్ట్రంలో పెట్టినప్పుడు అది ఆ రకంగా మనం ఆలోచించి లేదా ఊహించి మాట్లాడటం సమంజసం కాదు కదా. కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా రాజకీయ పరమైనటువంటి ఏదైనా వాటికి తోడైనప్పుడు మాత్రమే మనం కాస్త మీడియా దాంట్లో కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ సందర్భం లేదనుకుంటాను నేను. ఇంకా వైఎస్ఆర్టీపీ పార్టీకి ఇంకా విజయమ్మ పరిమితం కానున్నారు అనుకోవచ్చు అంటారా? పర్మనెంట్ అంటే యాక్చువల్ గా ఆవిడ గౌరవ అధ్యక్షురాలు నిన్న ఇవాళ వరకు కొద్దిసేపటి క్రితం వరకు ఆవిడే ఆ పార్టీ. యాక్చువల్ గా వైఎస్ఆర్ ఏ పార్టీ పేరైతే పెట్టుకున్నారో ఆ పార్టీ
భార్య కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆవిడ లేని లోటు ఆవిడ ఇవాల మాట్లాడిన పద్ధతి వ్యవహారం చూస్తే ఖచ్చితంగా ఎలక్షన్ లో అలా మాట్లాడగలిగిన వాళ్ళు కూడా కొంత అరుదుగా ఉంటారు అప్పటికి ఇప్పటికి ఆవిడ రాజకీయాల్లో ప్రవేశించినప్పటికి ఈ ప్రస్థానంలో ఆవిడ చాలా అద్భుతంగా చేసిందంటే ఈ ప్రసంగ పాఠవాన్ని బాగా డెవలప్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి ఇలాంటి వ్యక్తులు పార్టీలో లేకపోవడం కూడా పార్టీకి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ పరవాలేదు ఒక స్థితికి వచ్చింది ఒక విజయం సాధించిన తర్వాత పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం కదా అది ఎప్పటికైనా లోటు లోటుగానే ఉంటుంది విమర్శలకు అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఈ కుటుంబ రాజకీయాలు ఆ రాజకీయాలు కలబోసి మళ్ళీ విమర్శలు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా సహజంగా జరిగేవే కానీ అవన్నిటికీ సమాధానం చెప్పారు దాంట్లోనే తమ ప్రసంగంలోనే ప్రతి విషయానికి రానున్న అనుమానాలకి వచ్చిన అనుమానాలకి వస్తున్న సందేహాలకి అన్నిటికీ ఆవిడ సమాధానం ఇచ్చారని నేను అనుకుంటాను రైట్ థాంక్యూ శ్రీనివాస్ గారు రైట్ ఇంకిదే అంశానికి విజయమ్మ రాజీనామాకి సంబంధించి ఇంకా మరింత సమాచారం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు అందిస్తారు కోటేశ్వరరావు గారు చెప్పండి మన విజయమ్మ రాజీనామాని ఎలా చూడొచ్చు అంటారు విజయమ్మ గారి రాజీనామా అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేది కాదు గత ఒక 3 సంవత్సరాలుగా వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఆమె ఇనాక్టివ్ గా ఉన్నారు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా కూతురు తరఫున మాట్లాడారనేటువంటి ఒక నిర్ధారణ కాని వార్తలు కూడా వచ్చిన అంశం తెలిసిందే అందువలన ఆమె రాజీనామా అనేటువంటిది లాంఛనప్రాయం ఒకవేళ రాజీనామా చేయకపోయినప్పటికీ ప్లీనరీలో కనుక కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంటుంది కొత్త అధ్యక్షులుగా పాత వాళ్ళు ఎట్లాగూ రాజీనామా చేసినట్లుగానే భావించి కొత్త వారిని కూడా ఎన్నుకునేందుకు అవకాశం ఉంది అయినప్పటికీ సాంప్రదాయాన్ని కానివ్వండి లేకపోతే ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె రాజీనామా చేసినట్లు ప్రకటించడం అనేది గౌరవప్రదంగా వైసీపీ నుంచి తప్పుకోవడంగానే నేను చూస్తున్నాను సార్ షర్మిల కోసమే విజయమ్మ వైసీపీకి రాజీనామా చేశారంటారా సహజంగానే ఎందుకంటే ఆమె షర్మిల తరఫున ఇక్కడ పాల్గొంటున్నారు పాల్గొంటున్నారంటే డైరెక్ట్ గా ఆమె పాల్గొంటున్నారా లేదా అనేది కాకపోయినప్పటికీ ఆమెకు షర్మిలకి మద్దతు ఉన్నదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం ఈ నేపథ్యంలో చూసినప్పుడు మరి షర్మిల పార్టీకి గతంలో వైసీపీకి అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నట్లుగానే తెలంగాణలో షర్మిల గారి పార్టీకి ఆమె అధ్యక్షురాలుగా ఉంటారా లేదా అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇంతవరకు ఆ పార్టీకి ఒక రూపురేఖలు కానీ అట్లాంటివి ఏమీ లేకుండానే షర్మిల గారు పాదయాత్రల ద్వారా జన సమీకరణకి పూనుకున్నటువంటి సంగతి తెలిసింది అందువలన ఆ పార్టీ కూడా ఏదన్నా ఒక సభ నిర్మాణ సభ లాంటిది పెట్టుకున్నప్పుడు ఆమెనే గౌరవ అధ్యక్షురాలుగా పెట్టుకుంటారా లేదా అనేటువంటిది మనం ఊహాగానాలు చేయలేము జగన్ షర్మిల మధ్య గ్యాప్ రాకుండా విజయం మీ రాజీనామా చేశారంటారా జగన్ షర్మిల మధ్య ఆల్రెడీ గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనేటువంటిది బహిరంగ రహస్యం అయితే ఇద్దరు ఎక్కడ అంగీకరించినటువంటి దాఖలాలు మనకు లేవు అందువలన జగన్ షర్మిల మధ్య వచ్చినటువంటి గ్యాప్ కి విజయమ్మ గారేమి పరిష్కారం చూపలేరు చూపలేని కారణంగానే వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి అందువలన విజయమ్మ గారి పాత్ర వీళ్ళిద్దరి మధ్య తలెత్తినటువంటి ఆస్తి తగాదాలా లేకపోతే అధికార తగాదాలా ఏమిటనేటువంటిది మనం చెప్పలేము కానీ ఆమెమి పరిష్కరించేటువంటి స్థితిలో లేరన్నది స్పష్టం ఇక విజయమ్మ వైఎస్ఆర్టీపీ పార్టీకి పరిమితం అవుతున్నారు అనుకోవచ్చా సహజంగానే ఆమె రాజకీయాల్లో ఉండదలుచుకుంటే వైఎస్ఆర్టీపీకి ఆమె సేవలు అందిస్తారు లేదు తెర వెనకాల ఉండాలనుకుంటే అది ఆమె ఇష్టం అది రైట్ థ్యాంక్ యూ కోటేశ్వర